విలేకరులను స్వేచ్ఛగా తిరగనిద్దాం పోలీసులు ఎలా కష్టపడుతున్నారో విలేకరులు కూడా అంతే కష్టపడుతున్నారు అని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు మధ్య వరదిగా ఉండి ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేసేది విలేకరి మాత్రమే అని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు విలేకరులను స్వేచ్ఛగా తిరగనిద్దామని రాష్ట్ర మంత్రి పేర్ని నాని అన్నారు విలేకరుల పట్ల దుర్సుగా ప్రవర్తించవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో తెలిపారు అని పేర్ని నాని అన్నారు దయచేసి పోలీసులకు విజ్ఞప్తి చేసేది పోలీసులు ఎంత నిక్కచ్చిగా పనిచేస్తున్నారో విలేకరులు కూడా అంతే నిక్కచ్చిగా ఉద్యోగం చేస్తున్నారని మంత్రి తెలిపారు మనందరి కోసం ప్రభుత్వం చెప్పేటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రజలకు సూచనలన్నీ కూడా చేరవేసేది మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం విలేకరులు కాబట్టి వారిని స్వేచ్ఛగా తిరగనిద్దాం వారి పట్ల దుర్సిగా ప్రవర్తించొద్దు అని చెప్పని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు సమాచార శాఖ మంత్రిగా నేను చెప్పున్నాను హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు దయచేసి పోలీసులను విజ్ఞప్తి చేసేది మీరంత నిక్కచ్చిగా ఉద్యోగం చేస్తున్నారు విలేకరులు కూడా అంతే నిక్కచ్చిగా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఏపీలో 10 ఇంటర్ పరీక్షల రద్దుకు జోక్యం చేసుకోవాలని గవర్నర్కి నారా లోకేష్ లేఖ రాశారు ప్రభుత్వం నిర్వహించే ఇంటర్ 10వ తరగతి పరీక్షలకు 16.3 లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుందని కరోనా రెండో దశ తీవ్రతలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారుతుందని లేఖలో పేర్కొన్నారు దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు 10 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేయడం లేదా రద్దు చేశాయని ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవడం కరోనా వైరస్ను మరింత వ్యాప్తి చేయడమే అని లక్షలాది మందికి సురక్షితమైన వాతావరణం కల్పించడం అసాధ్యమని లోకేష్ అన్నారు ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడి చనిపోయినా అది క్షమించరాని నేరమే అవుతుందని అన్నారు గవర్నర్కు ఉన్న విశేష అధికారులతో పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోవాలని కోరారు ఆన్లైన్ ద్వారా వచ్చిన అభిప్రాయాలతో కూడిన 1778 పేజీలను ఈ లేఖకు జత చేసి పంపించారు తాడిపత్రి రూరల్ సీఐ తనను వేధిస్తున్నాడని కానిస్టేబుల్ గణేష్ చేసిన ఆరోపణలను తాడిపత్రి డిఎస్వి చైతన్య ఖండించారు కేంద్ర ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది కరోనా సెకండ్ వేవ్ కు ఎన్నికల కమిషనే కారణమని హైకోర్టు వ్యాఖ్యానించింది డిఎస్పి చైతన్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాడిపత్రి రూరల్ కానిస్టేబుల్ గణేష్ చేసిన ఆరోపణలను ఖండించారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే చాలా మంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని అయితే గణేష్ మాత్రం ఒక్క డోస్ వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదని అన్నారు డిపార్ట్మెంట్ నుండి ఎంత చెప్పినా వ్యాక్సిన్ వేసుకోలేదని అన్నారు అయితే తాను వ్యాక్సిన్ వేసుకుంటే గుండెపోటు వచ్చి చనిపోతానని అన్నాడు ఇప్పటి వరకు తనకు చాలా సెలవులు మంజూరు చేశామని కుటుంబపరమైన ఆంక్షలకు తమపై అధికారులు సెలవులు మంజూరు చేస్తున్నారని తనకు కూడా అలాగే సెలవులు ఇచ్చామని అన్నారు ఒక యువకుడైన కానిస్టేబుల్ ఇలాపై అధికారులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు 55 ఏళ్లపై బడిన హెడ్ కానిస్టేబుల్ ర్యాంకర్ ఎస్ఐలు ఎలా డ్యూటీ చేస్తారని అన్నారు బాల్య ప్రజల ప్రాణాల రక్షణ కోసం రోడ్ల మీదకు వచ్చి డ్యూటీ చేస్తున్నారని అన్నారు ఒక రోజు ముందే తను డ్యూటీకి వచ్చాడని తనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే సిటీ స్కాన్ కూడా డిపార్ట్మెంట్ ఖర్చుతో చేపించామని అందులో కరోనా పాజిటివ్ ఉన్నట్లు లేదని తెలిపారు తను డ్యూటీకి రిమాండ్ ఖైదీలను తీసుకువెళ్లాడు అని వెళ్లే ముందు నేను అక్కడే ఉన్నానని కానీ కరోనా వచ్చినట్లు చెప్పలేదని ఒకవేళ నాకు చెప్పి ఉంటే పంపేవాడిని కాదని డిఎస్పి తెలిపారు దయచేసి మీడియా వారు కూడా డిపార్ట్మెంట్ గురించి తప్పుగా రాయొద్దని కోరారు పోలీసుల ప్రాణాలను కాపాడుకుంటూ ప్రజల ప్రాణాల కోసం పోలీసులు పాటుపడుతున్నారని తెలిపారు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే కానిస్టేబుల్ మన రూరల్ తాడిపత్రి రూరల్లో ఉన్న కానిస్టేబుల్ గారు ఇచ్చిన
आयन मोपड़न अभियोग क्लारिफिकेशन प्रेस मीट पेटमने जी अतन चपेन पाइंट प्रकार मन की चला सार इपड़के डिस्ट्रिक्ट एसपीगर मैं आदेश मेरे को डिस्ट्रिक अंदर मेहमू करोना वैक्सीन वेकमन चपेट जरिए అతన్ని చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇప్పటికి మేము రకరకాలుగా చెప్పి చూడడం జరిగింది. అతను ఇప్పుడు కలిసి ఒక డోస్ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోవడం, ఫస్ట్ డోస్ కూడా వేయించుకోలేదు అతను. మేము ఎంతో బలవంత పెట్టాము, చెప్పాము నేను వ్యాక్సిన్ వేయించుకుంటే నాకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతానని అతను చెప్పి వ్యాక్సిన్ వేయించుకోకుండా దూరం దూరంగా ఉండడం జరిగింది. అతను మనకి 21st of April చెప్పడం జరిగింది. దానికి ముందే అతను సెలవు నుంచి వచ్చాడు. సెలవు అంటే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ డ్యూటీలో కష్టపడి చేసిన వాళ్ళందరికీ కూడా 2 డేస్ పర్మిషన్ ఇచ్చాము. ఆ దాంట్లో అతను పర్మిషన్ కూడా ఉపయోగించుకోవడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఉందో 21st అతను టెస్ట్కి రిజల్ట్ ఇవ్వడం, టెస్ట్ శాంపిల్ ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు రిజల్ట్ రాలేదు. అయినా కానీ ఇతను నాకు జ్వరం వస్తుంది, నాకు ఆయాసం ఉందని చెప్తే మనము ఇతని మాటని ఎందుకు నమ్మకూడదని చెప్పి అతనికి సిటీ స్కాన్ కూడా తీయించడం జరిగింది. ఈ దాంట్లో కూడా మీకు ఒక పాయింట్ చెప్పాలి, ఈ సిటీ స్కాన్ కూడా మొత్తం తాడిపత్రి మన అనంతపూర్ జిల్లా పోలీసులందరికీ కూడా హిందూపూర్లో అలాగే గుంతకల్లో అనంతపూర్లో ఈ అన్నింటి దగ్గర కూడా మా జిల్లా యంత్రాంగం పోలీస్ ఎస్పీ గారే ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్కరికి కూడా సిటీ స్కాన్కి అయ్యే ఖర్చు కూడా పోలీస్ యంత్రాంగమే భరిస్తుంది. అన్ని మేజర్ స్కాన్ సెంటర్స్తో కూడా ఈరోజు మనం ఆశా హాస్పిటల్లో ఉన్న సిటీ స్కాన్ సెంటర్తో కూడా మాట్లాడడం జరిగింది. 2000 రూపాయలు పోలీస్ డిపార్ట్మెంటే భరిస్తుంది స్కాన్కి ఇవ్వడానికి కూడా. ఆ స్కాన్ తీయించిన దానికి కూడా మీకు కూడా రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. సిటీ స్కాన్లో అతనికి ఎటువంటి కరోనా లేదని చెప్పి సిటీ స్కాన్లో కొరాయిడ్ 1 ఇట్ ఈస్ వెరీ నార్మల్ అని చెప్పి ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అతనికి పైగా అతనికి సిటీ స్కాన్లో నార్మల్ వచ్చాక కూడా మనం 2 డేస్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అతను నిన్న కాక మొన్నే వచ్చి మొన్న వచ్చాడు ఆయన డ్యూటీకి. వచ్చినప్పుడు కూడా మాకు ఎటువంటి కంప్లైంట్ చేయలేదు. నాకు ఈ జ్వరం వస్తుందని కానీ నాకు ఆయాసం ఉందని కానీ ఎక్కడా చెప్పలేదు. నిన్న మధ్యాహ్నం అతను ఆ వీడియోలో వాయిస్ మెసేజ్లో చెప్పినట్టు నేను రిమాండ్కి తీసుకెళ్ళానని చెప్పాను. రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు కూడా నేను పర్సనల్గా రిమాండ్కి వెళ్ళే ఖైదీలతో నిన్న ఆపి కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళని. అప్పుడు కూడా అతను నాకు ఎటువంటి నేను డైరెక్ట్గా మాట్లాడాను. నేను నాకు కూడా ఎక్కడ ఎటువంటి ఇది కూడా చెప్పలేదు. అతను నాకు ఇలా ఆయాసం వస్తుంది, నాకు ఒంట్లో బాగాలేదు అనే టెర్మినాలజీ ఎక్కడా కూడా చెప్పలేదు. మీరు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అతని వయసు 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల వయసు ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ గారు అధికారులు డ్యూటీ చెప్తే ఇంత బాధపడుతూ మళ్ళీ తిరిగి ఒక అధికారుల మీద అభియోగం మోపడం అనేది సరైన పద్ధతి కాదు. అతనే ఇలా చేస్తే ఒక హెడ్ కానిస్టేబుల్ ర్యాంకర్ ప్రమోట్ ఎస్ఐలు 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీద వచ్చి ఉద్యోగం చేస్తున్నారు. ఈరోజు వీళ్ళు చేయబట్టే ఈరోజు పోలీసులందరూ కూడా వారి యొక్క దృఢ సంకల్పంతో మా అధికారులు మాకు ఇచ్చే సపోర్ట్ తోటే మేము ఇంత బలంగా వచ్చి రోడ్డు మీద తిరిగి ఉద్యోగం చేయగలుగుతున్నామంటే కారణం అదే. అలాంటి ఒక యువకానిస్టేబులే అలాగా అభియోగం మోపితే ఒక ర్యాంకర్ ఎస్ఐ కానీ 55 పైబడిన ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ ఉద్యోగం చేస్తున్నారంటే మీరు కూడా దయచేసి ఆలోచించాలి. అతన్ని మీకు అంబులెన్స్లో పెట్టినట్టు ఒక వ్యక్తికి పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ 45 వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు. మనం 85 వస్తేనే చాలా మోస్ట్ ఆఫ్ ద సివియర్ అతను ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా చేయడానికి కుదరదు. అలాంటిది అతను అంబులెన్స్ దిగ్గానే అక్కడ కోవిడ్ కేర్ కోసం స్పెషల్గా నియమించబడిన ఆఫీసర్ హమీద్ ఖాన్ గారు వెంటనే పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ చెక్ చేయడం జరిగింది. దాంట్లో అతనికి 99% మీకు ఫోటో కూడా ఇస్తాం, మీ అందరికి కూడా ఫోటో షేర్ చేస్తాం. అతనికి వచ్చిన సిటీ స్కాన్ రిపోర్ట్ మీకు ఫోటో ఇస్తాం. అతనికి ఇచ్చిన లీవ్ లెటర్ ఇప్పుడు అతను అందులో అభియోగం కూడా మోపాడు. నేను లీవ్ ఇవ్వలేదు, నేను ఇవ్వకుండా అక్కడ రాసుకున్నారని చెప్పి ఇచ్చాడు. అవి కూడా అన్నీ తెచ్చాము. అతను పెళ్ళికి వెళ్తానంటే పెళ్ళికి వెళ్ళాడు, ఆ పెళ్లి కార్డు కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా అతని సంతకం. ఇది మీరు ప్రతిదాని మీద కూడా చెక్ చేసుకోవచ్చు, గణేష్ బాబు సంతకం ఎలా పెడతాడో. ఏమి ఇచ్చినవి కాదు. అతను లీవ్లు కూడా మీకు చూపించడం జరుగుతుంది. లీవ్ లేవు అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఎంత పోలీస్ అయినా మాత్రం వారి యొక్క కుటుంబ వ్యవహారాలకు కూడా సమయం కేటాయించడానికి మాకు కంప్లీట్ సపోర్ట్ ఇవ్వమని పైనుంచి సపోర్ట్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దాని ప్రకారమే చేస్తున్నాము. కేవలం దీంట్లో అతనికి కేటాయించిన ఉద్యోగం చేయడానికి ఉద్యోగ ధర్మాన్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు చెప్తాము. ఏదైనా కానీ మా ప్రాణం కన్నా మాకు ప్రజల భద్రత, ప్రజల ఒక సంరక్షణ మాకు ఇంపార్టెంట్ అని అది నిర్వర్తించడానికి అతను ఇది చేసి అధికారుల మీద కేవలం అభియోగాలు మోపుతున్నారు అని చెప్పి మీకు తెలియజేయడానికి కోసమే
ఈయొక్క ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. మీ అందరికి కూడా మేము ఇప్పుడు అతను సిటీ స్కాన్ ఇస్తాము, అతను టెస్ట్ రిజల్ట్ ఇస్తాము, నెక్స్ట్ అతను పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్, ఇప్పుడు అంబులెన్స్ దిగ్గానే వచ్చిన పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ అతను పెట్టింది కూడా మీకు అందరికి కూడా ఇస్తాము. దయచేసి మా అధికారులందరినీ కూడా ఎవరిని కూడా చెడుగా ప్రొజెక్ట్ చేయకూడదు. మేమందరం ప్రజల కోసం ఉద్యోగం చేస్తున్నాము. థ్యాంక్ యూ. కేంద్ర ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ కు ఎన్నికల కమిషనే కారణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడానికి ఎన్నికల సంఘమే కారణమని, ఎన్నికల అధికారులపై మర్డర్ కేసు ఎందుకు పెట్టకూడదని హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బహిరంగ సభలు, ర్యాలీలు ఎందుకు ఆపలేదని ప్రశ్నించింది. కౌంటింగ్ కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో బ్లూ ప్రింట్ ఇవ్వాలని ఆదేశించింది. మే 2న కౌంటింగ్ రోజు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని, లేదంటే ఎన్నికలు రద్దు చేస్తామని మద్రాస్ హైకోర్టు తీవ్ర హెచ్చరిక చేసింది. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ లో 25 కేజీల వెన్నీని ఎస్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంచలింగాల చెక్పోస్ట్ వద్ద సెప్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆదివారం రాత్రి హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న టీఎస్ఆర్టీఎస్ గరుడ ప్లస్ బస్సులో తమిళనాడు రాష్ట్రము సేలం జిల్లా శివపేటకు చెందిన ఆర్ ఉదయ్ కుమార్ అనే వ్యక్తి వద్ద బ్యాగ్ లో సుమారు 25 కేజీల వెండిని ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్నట్లుగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని తదుపరి కేసు దర్యాప్తు నిమిత్తం తాలూకా పోలీస్ స్టేషన్లో ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఎన్ లక్ష్మీ దుర్గయ్య అప్పగించినట్లు తెలిపారు. అది కాకనే 25 కేజీ ఉందా? పూర్వం ఇలా కేజీ అట్లా. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2 విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2 విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన కళాశాల ప్రిన్సిపల్ కళాశాల ఆవరణ మొత్తం శానిటైజింగ్ చేయించారు. పత్తికొండలోని శారదా వృద్ధాశ్రమంలో అనాథలకు అండగా పూర్వ విద్యార్థులు సహాయం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తికొండ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డివి నారాయణరెడ్డి హాజరయ్యారు. పత్తికొండ పరిధిలోని హోసూరు రోడ్డులో ఉన్నటువంటి శారదా వృద్ధాశ్రమంలో 2004 10th బ్యాచ్ పెరవల్లి జెడ్పీహెచ్
జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు మరియు పత్తికొండ రూరల్ సిఐ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దుప్పట్లు లేబుళ్లు దోమతెరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తికొండ రూరల్ సిఐడి వి నారాయణ రెడ్డి హాజరై అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడకు వచ్చిన పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎక్కడో ఉంటూ సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. ఉన్నత స్థాయికి ఎదగాలంటే కేవలం చదువు ద్వారానే సాధ్యమన్నారు. ఇప్పుడున్న యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి పట్టుదలతో చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరవలి 2004 టెన్త్ బ్యాచ్ జెడ్పీహెచ్ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. అవినీతి రహిత దేశం రాష్ట్రాల్లో ఉండాలని ప్రధాని సీఎంలు కృషి చేస్తుంటే కొందరు అధికారులు అవినీతే ముద్దంటూ గ్రామాల్లో అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతిని అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చట్టాలను తెస్తున్నా అధికారులు మార్పు రావడం లేదు. ప్రభుత్వం అధికారులకు వేలకు వేలు జీతాలు ఇస్తున్నా అవి చాలావంటూ గ్రామాల్లోకి రైతులను ప్రజలను పట్టి పీడిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. పాస్బుక్ కావాలన్నా, ఆన్లైన్లో పేరు నమోదు చేయాలన్నా, చిన్న సర్టిఫికేట్ కావాలన్నా చేయి తడపందే ఫైల్ ముందుకు సాగదు. మండలంలో దళారి వ్యవస్థ పుంజుకుంటూ వారి కనుసైగల్లో పనులు జరుగుతున్నాయి. ఇంతటిలో ఆగకుండా మరో అడుగు ముందుకు వేసి గ్రామాల్లో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తుంటే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులను అధికారులు ప్రోత్సహిస్తూ రికార్డులను తిరగదిరాసి యథేచ్ఛగా ప్రభుత్వ భూములను కాజేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామంలో అగ్రికల్చర్ ల్యాండ్ను కమర్షియల్ ల్యాండ్గా మార్చకుండా గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేబర్లు వేసి అమ్ముకొని లక్షలు కూడబెట్టుకుంటున్నారు. మిట్టకందాల గ్రామంలో ఓ అధికారి భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్ళగా మిట్టకందాల గ్రామంలో 369 A1 సర్వేయర్ నెంబర్లో గల 2 ఎకరాల భూమిని ఓ అధికారి కబ్జా చేయడం జరిగింది. గ్రామానికి చెందిన చాకలి శివమ్మ భర్త చాకలి శివన్న గత 20 సంవత్సరాల క్రితం బ్రతుకు తెరువు కోసం గ్రామం విడిచి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో లేబర్ పని చేయడానికి వెళ్లారు. 369 A1 సర్వే నెంబర్లో వారి పూర్వీకుల నుంచి వంశ పారంపర్యంగా 2 ఎకరాల భూమి కలిగి ఉన్నారు. గ్రామం విడిచిన తర్వాత ప్రతి సంవత్సరం మీ సేవలో పొలం వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో భూమి వివరాలు అడిగి తెలుసుకోగా చాకలి శివమ్మ పేరు మీదనే ఉన్నది. అయితే కొన్ని కారణాల వల్ల గ్రామానికి చేరుకొని ఈ నెల 21వ తేదీన భూమి వివరాలు తెలుసుకోగా జి వెంకటరమణ పేరు మీదకు మారింది. బ్రతుకు తెరువు కోసం ఊరు విడిచిన మా లాంటి పేదవారి భూములను అధికారులే అక్రమంగా ఆక్రమించడం ఎంతవరకు సబబు అని అధికారులను మొరపెట్టుకుంది. అధికారులు స్పందించి భూమిని కూడా ఇప్పించగలరని లేని ఎడలా ఉన్నతాధికారులకు నా బాధను మొరపెట్టుకుంటానని శివమ్మ తెలిపారు. మామలపాడు మండలము మిట్టగందాల గ్రామ నివాసిని. నా పేరు చాకలి శివన్న, మా భార్య పేరు చాకలి శివమ్మ. మిట్టగందల గ్రామంలో పురాతన కాలము మా జేజినాయనల నాన్నల కాలం నుంచి 369-A1 గల సర్వే నంబర్లో చాగలి శివమ్మ చాగలి శివన్న పేరిట ఇక్కడ గల చెరువులో 2 ఎకరాలు ఉన్నది. మేము ప్రతి సంవత్సరము గవర్నమెంటు మా పొలము 2020 వరకు మా పేరిటనే ఉన్నాయి. 2 నెలల క్రితం వాళ్ళ పేరిట అక్రమంగా చేపించుకున్నారు. ఇక్కడ ఉన్న జి వెంకటరమణ అను వ్యక్తి పేరిట మార్చినారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండండి చంద్రార్కిని.